ఏంటి ఏంటి దాని ఆ పిటిషన్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం చూద్దాం. ఫోన్ సో మా దీని మీద మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్ ఇస్తారు. రామారావు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. యా రామారావు, దీంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి 900 మంది పోలీసులు భద్రత కావాలని వేసిన పిటిషన్లో మెయిన్ ఏం పేర్కొంటున్నారు ఆయన? ఎందుకు అంత అంత భద్రత అని? వెంకటకృష్ణ, ఈరోజు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు జూన్ 3వ తేదీ నాటి భద్రత, అంటే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి, జూన్ 3వ తేదీ నాటికి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బట్ కేర్ టేకర్ గవర్నమెంట్ ఆయన హెడ్ చేస్తున్నప్పటికీ కూడా ఆయన సీఎం గా అవటంతో అదే సెక్యూరిటీ ఉంది. ఆ సెక్యూరిటీలో ఆయన, మనం మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఎస్ఎస్జి అంటారు దాన్ని, వాళ్లతో పాటు ఏపీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ వీళ్ళతో పాటు ఏఆర్ ఆర్మ్ రిజర్వ్ అండ్ సివిల్, అంటే 4 బలగా అరేంజ్ చేసుకుని ఆయన తయారు చేశాడు ఆ పేరు పెట్టి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని నేను చెప్పి, సీఎంఓ ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్దేశించిన గ్రూపు, దాంట్లో 800 మంది వరకు ఉంటారు దాదాపుగా. అంటే వీళ్ళందరితో పాటు ఏపీఎస్పీ, ఆర్మ్ రిజర్వ్ అండ్ సివిల్ పోలీసులు కూడా ఆయన సెక్యూరిటీని పర్యవేక్షించే వాళ్ళు, రౌండ్ ద క్లాక్ మొత్తం కలిపి 886 మంది ఆయనకు భద్రతగా ఉండేవారు అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వెల్లడించారు, ఫిగర్స్ కూడా ఇచ్చారు. ఇదే సమయంలో ఆయన ఈ రోజు చేసిన పిటిషన్ లో జూన్ 3వ తేదీ నాటి భద్రత అనంటే ఆ రోజు ఉన్న భద్రత ఇది, ఆ భద్రతను కొనసాగించాలని కోరారు. ఆయన దానికి చెప్పే రీజన్స్ ఏంటంటే, నంబర్ 1, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి దాడి కేసు, నంబర్ 1. నంబర్ 2, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2024 ఎన్నికల ప్రచార సమయంలో విజయవాడ సింగ్ నగర్ లో జరిగిన రాయి దాడి. అంటే తనకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు కూడా ఇటువంటి అటాక్లు తన మీద జరిగాయి, అందువలన తనకు ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ థ్రెట్ లేదు అనేది వాళ్ళ రివ్యూలో ఎస్ఆర్సి అంటే సెక్యూరిటీ రివిజన్ కమిటీలో తేలింది అని ఇచ్చారు. కానీ అది సరికాదు, ఆ సెక్యూరిటీ థ్రెట్ పర్సెప్షన్ లేదు అనేది కరెక్ట్ కాదు. దీంతో పాటు తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదు అని చెప్పి ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. వీటన్నిటి దృష్ట్యా తనకి భద్రతను పెంచాలి అని, జూన్ 3వ తేదీ నాటి భద్రత కొనసాగించాలి అనేది ఆయన కోరిన దాంట్లో మొదటిది. రెండోది, ఆయన పదే పదే కోరుతున్నది, ఆయనకి ఇప్పుడు Z+ కేటగిరీ ఇచ్చారు, ఆయన ప్రతిపక్ష నేత హోదా లేదు, నంబర్ 1. నంబర్ 2, ఆయనకు చిన్న Z+ కేటగిరీ ఆయన ప్రభుత్వం ఇచ్చుకున్నది అంతే కదా. సెక్యూరిటీ రివిజన్ కమిటీ కూడా Z+ కేటగిరీ రికమెండ్ చేసింది. అంటే సెక్యూరిటీ రివిజన్ కమిటీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమీక్ష జరిపి, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయి భద్రత అయితే ఇవ్వలేదు కానీ సెక్యూరిటీ రివిజన్ కమిటీ Z+ కేటగిరీని రికమెండ్ చేసింది. అంటే Z+ కేటగిరీ అంటే 53 మంది వరకు కూడా ఆ ఒక షిఫ్ట్ లో ఉంటారు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, జామర్స్, వైలెట్, ఇవన్నీ కూడా ఉంటాయి అందులో. అయితే చంద్రబాబు నాయుడికి మా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్యలో ఆయన Z+ కేటగిరీతో పాటు ఆయన దేశంలో అత్యంత అరుదైన కవర్, NSG కవర్ అంటారు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కవర్ అంటారు, ఆ కవర్ లో ఉన్నప్పటికీ చివరికి ఆయనకి ఎస్కార్ట్ అండ్ పైలట్ వాహనం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం అప్పట్లో తీవ్రమైన ఇబ్బందులు పెడితే ఆయన హైకోర్టుకు వెళితే హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మాత్రం ఆయనకు తప్పనిసరిగా Z+ కేటగిరీ ఇవ్వడంతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇవన్నీ కూడా ఇచ్చాయి. అయితే ఈ సెక్యూరిటీ సరిపోదు, జూన్ 3వ తేదీ నాటి సెక్యూరిటీ కావాలి అంటే మళ్ళా ఎస్ఎస్టి, ఏపీఎస్పీ, ఆర్మ్ రిజర్వ్ అండ్ సివిల్ పోలీస్ వీళ్ళందరితో కలిపి రౌండ్ ద క్లాక్ గతంలో ఏదైతే ఉందో 886 మంది, ఆ భద్రత మొత్తం కావాలి అని చెప్పి ఆయన పిటిషన్ వేశారు. అయితే సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఇచ్చిన రిపోర్టే సహజంగా ఏ హైకోర్టు అయినా, కోర్టులు కూడా, న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకుంటాయి అనేది కూడా నిపుణులు చెబుతున్నారు. ఈ పిటిషన్ రేపో మాపో విచారణకు వచ్చే అవకాశం ఉంది, కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది చూడాల్సి ఉంది. అయితే ఏంటంటే, ఆయన చెబుతున్నది ఏమిటి, సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అనేది కూడా కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. వెంకటకృష్ణ, రైట్? అంటే ఇది మళ్ళీ ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉంది? అది కోర్టు అయితే ఈ రోజు ఆయన కోర్టులో పిటిషన్ ఆయన తరపు న్యాయవాదులు ఫైల్ చేశారు. దానికి ఇప్పటి వరకు అయితే మాత్రం ఇచ్చిన లిస్ట్ లో అయితే మాత్రం ఆయన పిటిషన్ ఇంకా కన్సిడరేషన్ లోకి రాలేదు. రేపు మాక్సిమం రేపు కానీ లేకపోతే